आ रोज नीत इंटरवा नी चाप घोरा वाल पेर चुप ओहो నేను స్మగ్లింగ్ కేసులో లారీని పట్టుకున్నప్పుడు మీకు సాక్ష్యాలు దొరకలేదు శ్రీకాంత్ ప్రాణాలు రేఖ మాన ప్రాణాలు దోచుకున్నప్పుడు మీకు సాక్ష్యాలు దొరకలేదు అసలు హంత కూడా ఎవరో ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆచూకే దొరకలేదు కానీ నేను చలపతిని చంపినట్టు మాత్రం సాక్ష్యాలు దొరికాయి వా 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 నో మోర్ ఆర్గ్యుమెంట్స్ నువ్వేమైనా చెప్పదలుచుకుంటే వచ్చి కోర్టులో చెప్తాను ఓకే అరెస్ట్ చేయి भार्य चावक चलपते कारण उद्देश्य तो कोर्ट इवेन तीर्पन आलोचन तो पदका सिद्धम चलपति दारण हत्य
ఇదంతా మీరు ఊహించుకుంటున్నారు ఇది ఊహ కాదు వాస్తవం అని మీకు ఎలా తెలుసు మీ కేసు పూర్వాపరాలో మిమ్మల్ని అరెస్ట్ చేసిన సిఐ రఘునాథ్ వాంగ్మూలం ఈ రఘునాథ్ నాకు మంచి స్నేహితుడు స్నేహితులు ప్రాణాలు ఇస్తారంటారు కానీ ఈ స్నేహితుడు నా ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని గనక నేరం చేసిన మనిషి స్నేహితుడైనా సరే వదిలిపెట్టే మనస్తత్వం నాకు లేదు గనక కాదు తప్పు చేయకపోయినా స్నేహితుడిని కూడా శిక్షకు గురి చేసిన పోలీస్ ఆఫీసర్ అన్న ఘనత పొందడానికి ఇంకా వీలైతే వీరచక్ర బిరుదు సంపాదించడానికి నో మిస్టర్ జస్టిస్ అతను చలపతిని పథకం ప్రకారమే హత్య చేశాడు నేను ఎఫ్ఐఆర్ లో సబ్మిట్ చేసినట్టుగా బూట్ పాలిష్ కురాడు కారు షోరూం యజమాని పరశురాం తమ వద్దకు వచ్చి చలపతిని గురించి వాకప్ చేశాడని చెప్పారు కనుక చలపతిని గురించి పూర్తి వివరాలన్నీ సేకరించిన పరశురాం సమయం చూసి అతన్ని హత్య చేశాడని అందుకు శిక్షార్హుడని నేను నమ్ముతున్నాను లేదు చలపతి చనిపోయిన సమయానికి నేను ఇంట్లోనే ఉన్నాను అందుకు సాక్ష్యం నేను ఎవరమ్మా మీరు చనిపోయిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీకాంత్ భార్యను మీరేమైనా చెప్పాలనుకుంటే సాక్షి బోన్లోకి వచ్చి చెప్పండి చలపతి చనిపోయినప్పుడు పరశురాం మా ఇంట్లోనే ఉన్నాడు చలపతి ఎప్పుడు చనిపోయాడో మీకు ఎలా తెలుసు అసలు చనిపోయాడని మీకు ఎలా తెలుసు పేపర్లో చదివాను పేపర్లో చలపతి చనిపోయాడని వార్త పడలేదే హత్య చేయబడ్డాడని రాసిందే హత్య చేయబడ్డాడని రాసలేదు హత్య చేయబడ్డాడా అని రాసి ఉంది అంటే అది హత్యో కాదో ధృవీకరణ కాలేదనే కదా అర్థం ఆర్డర్ ఆర్డర్ ఆల్ రైట్ చలపతి హత్య చేయబడినప్పుడు హత్య చేయబడినప్పుడా చనిపోయినప్పుడా ఓకే అలాగే చనిపోయినప్పుడు పరశురాం మీ ఇంట్లోనే ఉన్నాడంటున్నారు కదా అవును అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు గదిలో తలుపులు వేసుకుని పడుకున్న తర్వాత అతను బయటికి వెళ్లి చలపతిని చంపి తిరిగి వచ్చి పడుకుంటే గదిలో ఉన్న మీకు తెలియదు కదా చెప్పండి ఎలా తెలుసు అతను మీ ఇంట్లోనే ఉన్నాడని అతను మా ఇంట్లోనే ఉన్నాడు అంత నిర్ధారణగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏ సాక్ష్యాధారాలతో చెప్తున్నారు అతను మీ ఇంట్లోనే మీతో పాటు మీ గదిలో ఉన్నాడా చెప్పండి మీ గదిలో ఉన్నాడా అవును ఎందుకున్నాడు అతనికి మీకు ఏమిటి సంబంధం భర్తను పోగొట్టుకున్న మీరు అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నారా అవును తల్లి దగ్గర ఆకలిని కోర్టులో నిజాన్ని దాయకూడదు మనం చేసిన పని చెప్పుకోలేక సిగ్గుతో నువ్వు తలదించుకుంటే ఆ తలకి న్యాయస్థానం ఉరితాడు తగిలిస్తుంది మిస్టర్ జస్టిస్ చలపతి ఈ శాంతగారు కొడుకును ఎత్తుకుపోయాడని అతన్ని రక్షించే ప్రయత్నంలో ఈ పరశురాం చలపతి ప్రాణాలు తీశాడని మా డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ అందింది కనుక ప్రత్యక్ష సాక్షి అయిన ఈ శాంతగారి కొడుకు వాంగ్మూలం కూడా తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నా పర్మిషన్ గ్రాంటెడ్ ఈ భగవద్గీత మీద చెయ్యి పెట్టి నేను చెప్పినట్టు చెప్పు బాబు దేవుని మీద ప్రమాణము చేసి దేవుని ఎదుట ప్రమాణము చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధము చెప్పను అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను బాబు పరశురాం ఎక్కడుంటాడు మా ఇంట్లోనే ఉంటాడు సోమవారం నిన్న ఎవరైనా ఎత్తుకుపోయారా చెప్పు బాబు లేదు బాబు సోమవారం నాడు పరశురాం ఎక్కడున్నాడు చెప్పు బాబు మా అమ్మ బాబాయ్ గదిలో తలుపులు వేసుకొని పడుకున్నారు చలపతిని ముద్దాయి పరశురాం చంపాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది పిల్లలు దేవుడు సమానమంటారు ఆ విధంగా శాంత కొడుకు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని తల్లి లాంటి స్త్రీ సిగ్గు విడిచి న్యాయస్థానంలో తనకున్న సంబంధాన్ని చెప్పడాన్ని బట్టి
పరశురామ్ నిర్దోషిగా భావించి విడుదల చేయడమేనది. తప్పించుకున్నావు కదా. నిర్దోషులు శిక్షింపబడుతూ దోషులు తప్పించుకునే పెద్ద మనుషులుగా చాలామని అవుతున్న ఈ రోజుల్లో తప్పించుకున్నాను విడుదలయ్యాను నీకే తెలియాలి. సారీ నీకే తెలియాలి, యూనిఫామ్ లో ఉన్నారు కదూ. చలపతి నువ్వు చంపావు అనే ఇంతకు ముందు నాకు సంకెళ్లు వేశావు. సంకెళ్లు విప్పుకున్నావు. తప్పు నేను కాదు, న్యాయస్థానం విప్పింది. న్యాయం కళ్ళు కప్పావు. నిజం చూస్తుందన్న భయంతోనే కదా ఏనాడు ధర్మదేవత కళ్లకు గంతలు కట్టారు. అందుకే నీలాంటి వాళ్ళు చట్టంతో ఆటలాడుకోగలుగుతున్నారు. ఒక నీచమైన అపనింద నెత్తిన వేసుకుని ఆ మహాపతివ్రత ఈ రోజు నిన్ను కాపాడుండొచ్చు, కానీ రేపు నువ్వు దొరకపోవు. మిస్టర్ రఘునాథ్, ఒకప్పుడు నేను న్యాయాన్ని నమ్మాను, ధర్మాన్ని ప్రేమించాను, కానీ ఇప్పుడు ఒక కొత్త న్యాయాన్ని ఒక కొత్త ధర్మాన్ని నమ్ముకున్నాను. వాటితోనే నా భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాను. నీకు భవిష్యత్తే లేదు, ఉన్నాది జైలు గోడల మధ్యనే అని నేను నీ జాతకం చెప్తున్నా. నేను కొత్తగా నమ్మిన ధర్మమే నా శత్రువుల ఆయుష్ను తగ్గించేస్తుందని, తెల్లబోయి చూస్తుండడం తప్ప నువ్వేమీ చేయలేవని నేను జాతకం చెప్పటం లేదు. చాలంచే